Hi everyone, welcome back to intentowl. So last video lo manam portainer ni ela use cheyali ela run cheyali ivanni chusam. So manam ee video lo docker compose ante enti, docker compose tho containers ni ela run cheyali ivanni manam ee video lo chuddam. So last sessions lo manam individual containers ni run cheyadam chusam. But konni scenarios lo ela untundante at a time multiple containers ni in a single go run cheyalsi untundi. For example, oka website undi, alage daniki sambandhinchina database untundi, alage aa database ni manage cheyadaniki oka interface untundi. So ila multiple connected containers ni run cheyadaniki manam docker compose ni use chestam. Docker compose.yaml file lo manam a container eppudu start avvali, adi ela run avvali, dani port numbers enti, dani volumes enti, ivanni manam specify chestam anamata. So manam ippudu oka website ni host cheddam through docker compose. So ikkada nenu kotta folder create చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక డాకర్ కంపోజ్ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను, డాకర్ కంపోజ్ డాట్ ఎంఎల్. ఈ ఎంఎల్ ఫైల్ ని ఎప్పుడైనా స్క్రిప్ట్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దాంట్లో వచ్చే స్పేసెస్ అన్నమాట. సో మీరు ఇచ్చే స్పేస్ కానీ ట్యాబ్ కానీ కొంచెం వేరియేషన్ వచ్చినా కానీ అది ఇన్వాలిడ్ అవుతుంది, ఫైల్ ఇట్సెల్ఫ్ ఇన్వాలిడ్ అవుతుంది అన్నమాట. సో మీరు ఫస్ట్ టైం ఎంఎల్ లో వర్క్ చేసే వాళ్ళు అయితే మీరు విఎస్ కోడ్ ని యూజ్ చేయండి, లేకపోతే మీకు ఆన్లైన్ ఎంఎల్ టెక్స్ట్ ఎడిటర్స్ ఉన్నాయి, సో వాటిని యూజ్ చేయండి. సో ప్రజెంట్ నేను విఏటర్ ని యూజ్ చేస్తున్నాను వర్షన్. సో ఫస్ట్ ఇక్కడ నేను ఇచ్చే వర్షన్ అనేది డాకర్ కంపోజ్ వర్షన్ కాదు, ఎంఎల్ వర్షన్ అనమాట. సో నేను 3 యూజ్ చేస్తున్నాను, వర్షన్ 3.1 కూడా వచ్చింది. అలాగే ఇక్కడ మనం సర్వీసెస్ డిక్లేర్ చేస్తున్నాం అనమాట. సో దీని కింద మనం ఏమేమి కంటైనర్స్ రన్ చేస్తున్నాం, మా కంటైనర్స్ లో ఏముంటాయి అవన్నీ ఏంటంటే ఇక్కడ మనం డీటెయిల్ ఇస్తాం అనమాట. నెక్స్ట్, సో మనం ఫస్ట్ ఏంటంటే వెబ్ సర్వర్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. వెబ్ సర్వర్ కోలన్ స్పేస్, చూసారా బై డిఫాల్ట్ నేను యూస్ చేస్తున్న విమ్ కాబట్టి ఒక్కొక్క ట్యాబ్ అనేది డిఫరెన్షియేట్ చేసి అదే వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్. సో నేను ఈ వెబ్ సర్వర్ని రన్ చేయడానికి ఏ ఇమేజ్ ని యూస్ చేస్తున్నానో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ ఇంజనిక్స్ లేటెస్ట్ వర్షన్ యూస్ చేస్తున్నాను. అలాగే రీస్టార్ట్, ఇది ఆల్రెడీ మనం పోర్టైనర్లోను డాకర్లోను డిస్కస్ చేస్తాం. ఒక కంటైనర్కి రీస్టార్ట్ సెట్టింగ్స్ ఏంటో అది ఇక్కడ మనం డిక్లేర్ చేస్తాం అనమాట. సో ఆల్వేస్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు, నేను ఏ ఆల్వేస్ అనగానే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయింది, ఎందుకంటే అక్కడ స్పేస్ ఇంకా రాలేదు కాబట్టి. సో ఎంఎల్ ఈ చాలా పర్టికులర్గా చూస్తుంది అనమాట ఆల్వేస్. సో మీరు ఏమైనా పోర్ట్స్ని ఇక్కడ డిక్లేర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో పోర్ట్స్ డిక్లేర్ చేసేటప్పుడు నెక్స్ట్ ట్యాబ్లోకి ఎంటర్ అవ్వండి. ఓకే, ఈ పోర్ట్స్ని మనం యూస్ చేస్తున్నాము. అలాగే వాల్యూమ్స్, మన వెబ్సైట్ని ఎక్కడ హోస్ట్ చేస్తున్నామో ఆ వాల్యూమ్ని మనం ఇక్కడ మ్యాప్ చేస్తున్నాం అనమాట. సో బై డిఫాల్ట్గా ఈ పాత్లో ఇంజనిక్స్ అనేది వెబ్సైట్ని చెక్ చేసుకుంటుంది. ఓకే, సో మనం ఏంటంటే ఫస్ట్ ఈ డాకర్ కంపోజ్ని టెస్ట్ చేయడానికి ఈ వెబ్సైట్ని అప్ చేస్తాం. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. సో మీరు ఈ డాకర్ కంపోజ్ డాట్ ఎంఎల్ ఫైల్ని ట్రిగ్గర్ చేయడానికి ఈ కమాండ్ యూస్ చేయాలి, డాకర్ కంపోజ్ అప్ -d ఎందుకో తెలుసు, డీమనైజ్ ద కంటైనర్. సో అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ డాకర్ కంపోజ్ ఫైల్ ఎక్కడైతే ఉందో అదే లొకేషన్లో అయితే మీరు ఈ కమాండ్ని డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. అలా కాదు అనుకుంటే మీరు ఆ పాత్ని మెన్షన్ చేసి -f అనే ఆప్షన్ని కూడా యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూసారా కొత్త వెబ్ సర్వర్ డాట్ డిఫాల్ట్ అనే ఒక డ్రైవర్ని అలాగే కంటైనర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఈ ఇంజనిక్స్ యొక్క ఇమేజ్ మన సిస్టమ్లో ఉంది కాబట్టి అట్ ఇన్స్టెంట్లో ఇది క్రియేట్ అయిపోయింది అనమాట. ఒక చెక్ చేద్దాం, డాకర్ పిఎస్ ఇంజనిక్స్ అనే కంటైనర్ క్రియేట్ అయింది, దాని నేమ్ వచ్చేసి వెబ్ సర్వర్ ఇచ్చింది అనమాట. అలా కాకుండా ఈ డాకర్ కంపోజ్ ద్వారా రన్ అయ్యే కంటైనర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకో కమాండ్ వచ్చేసి డాకర్ కంపోజ్ పిఎస్, ఆ డాకర్ కంపోజ్ కంటైనర్స్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. వెబ్ సర్వర్ ని అయితే క్రియేట్ చేస్తాము, వెబ్సైట్ ని క్రియేట్ చేయలేదు. సో ఒక చిన్న హెచ్టిఎంఎల్ ఫైల్ ని క్రియేట్ చేసి హోస్ట్ చేయాలి. సో మనం ఈ కనిపిస్తున్న పాత్ లో వెబ్సైట్ ఉంటుందని చెప్పి ఇక్కడ డిక్లేర్ చేస్తాము. సో ఇక్కడ ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ని క్రియేట్ చేద్దాం. సో ప్రెసెంట్ మనం వెబ్ సర్వర్ అనే ఫోల్డర్ లో ఉన్నాము, ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేద్దాం, ఎంకేడిఐఆర్ వెబ్సైట్స్. సో ఈ కనిపిస్తున్న పాత్ లో నేను ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం వెబ్సైట్ ని ఒకసారి టెస్ట్ చేద్దాం. 192.168.1.22 మన డాకర్ హోస్ట్ యొక్క ఐపీ, అలాగే పోర్ట్ నెంబర్ వచ్చేసి 8080. సో చూసారా మన హోస్ట్ చేసిన వెబ్సైట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట. సో మనం విత్ఇన్ ఇన్స్టెంట్ ఇలా ఒక వెబ్ సర్వర్ని ఒక వెబ్సైట్ని హోస్ట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అదే డాకర్ కంపోజ్ ఫైల్లో మనం ఒక డేటాబేస్ని కూడా యాడ్ చేద్దాం. సో అదే డాకర్ కంపోజ్ ఫైల్లో నేను డేటాబేస్ యొక్క డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సో మనం ప్రీవియస్గా ఏంటంటే ఇక్కడ వరకు డిక్లేర్ చేస్తాం, వాల్యూమ్స్ వరకు, వెబ్సైట్ ఎక్కడ హోస్ట్ చేయాలి అవన్నీ ఇక్కడ డిక్లేర్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్, నెక్స్ట్ సర్వీస్ వచ్చి నేను డేటాబేస్ అని ఇచ్చున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేస్తున్న ఇమేజ్ వచ్చేసి ఏంటంటే మరియా డిబి. అలాగే ఎన్వైరన్మెంట్ అంటే ఆ డేటాబేస్ యొక్క పాస్వర్డ్ నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. రియల్ టైంలో ఇలాగ డైరెక్ట్గా ఇవ్వరు అనమాట. సో ఏ గిట్ హబ్లోనో లేకపోతే ఎన్విరాన్మెంట్ ఫైల్లోనో సెక్యూర్ ఉంచుకుంటారు. మనకి ఇప్పుడు డెమో మాత్రమే కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా పాస్వర్డ్ని డిక్లేర్ చేస్తున్నాను. అలాగే దాని యొక్క రీస్టార్ట్ స్టార్ట్ వచ్చేసి ఆల్వేస్.
అలాగే నేను డేటాబేస్ని మేనేజ్ చేయడానికి అడ్మినర్ అనే ఇంకో కంటైనర్ని కూడా ఇక్కడ డిక్లేర్ చేశాను. సో దాని ఇమేజ్ వచ్చేసి అడ్మినర్, అలాగే దాని యొక్క రీస్టార్ట్ పాలసీ వచ్చేసి ఆల్వేస్, దాని పోర్ట్ నెంబర్ వచ్చేసి 8088. తర్వాత మీరు ఇక్కడ ఇంకో విషయం గమనించండి, డిపెండ్స్ ఆన్ అలాగే లింక్స్ అని చెప్పేసి డేటాబేస్ అని ఉంది. దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ డేటాబేస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పి మనం డిక్లేర్ చేస్తున్నాం అనమాట. అందుకే డిపెండ్స్ ఆన్ డేటాబేస్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఈ డాకర్ కంపోజ్ ఫైల్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సేవ్ చేస్తున్నాను. సేమ్ కమాండ్ డాకర్ కంపోజ్ అప్ హైఫన్ డి, మరే డి అనే ఇమేజ్ని పుల్ చేస్తుంది. అలాగే అడ్మినర్ అనే ఒక కంటైనర్ని కూడా ఇప్పుడే పుల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. డాకర్ కంపోజ్ పిఎస్. సో చూసారా, మనం క్రియేట్ చేసిన మూడు కంటైనర్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డాకర్ కంపోజ్ కంటైనర్స్ అన్నింటినీ పోర్టైనర్లో చెక్ చేద్దాం. పోర్టైనర్లో మరి మీరు నార్మల్గా క్రియేట్ చేసిన కంటైనర్స్ అన్నీ కంటైనర్స్గా క్లియర్గా కనిపిస్తాయి. బట్ ఏంటంటే మీరు డాకర్ కంపోజ్ ద్వారా క్రియేట్ చేసినవన్నీ ఏంటంటే స్టాక్స్లో ఉంటాయన్నమాట. సో ఇవి నేను ప్రీవియస్గా క్రియేట్ చేసిన స్టాక్స్. అలాగే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన స్టాక్ వచ్చేసి వెబ్ సర్వర్. ఓకే చూసారా, ఆ వెబ్ సర్వర్లో మనం క్రియేట్ చేసిన 3 కంటైనర్స్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క నెట్వర్క్ యొక్క సబ్నెట్ కూడా సేమే ఉంటుంది, 172.19.0.3.4.2, ఇలా సేమ్ నెట్వర్క్లు ఇవి రన్ అవుతూ ఉంటాయన్నమాట. సో అలాగే ఇన్ కేస్ మనం ఈ స్టాక్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డాకర్ కంపోజ్ డౌన్, సో ఈ కమాండ్ యూస్ చేస్తే ఆ టోటల్ స్టాక్ అలాగే డౌన్ అయిపోతుంది అనమాట, అలాగే రిమూవ్ కూడా అయిపోతుంది. సో డాకర్ పిఎస్ చూసారా, ఆ కంటైనర్స్ అనేవి డిలీట్ అయిపోయాయి, రిమూవ్ కూడా అయిపోయాయి అనమాట. ఇలా మనం డాకర్ కంపోజ్ ఫైల్ని యూస్ చేసుకొని మల్టిపుల్ కంటైనర్స్ని రన్ చేసుకోవచ్చు, అలాగే రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే కనెక్టెడ్గా రన్ చేసుకోవచ్చు అనమాట డేటాబేసెస్ని, వీటిని కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందరికీ డాకర్ కంపోజ్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా కంటైనర్స్ అని చాలా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.